ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్న రాజశేఖర్ రెడ్డి గారు. ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత కదా రాజశేఖర్ రెడ్డి గారిది. ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. ఎవరు ఆలోచన చేశాడు? పేద ఇంట్లో పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావు అని ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టి గొప్ప గొప్ప చదువులు పైసా ఖర్చు లేకుండానే డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు చదువుకోండి అని చెప్పిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ పథకం ఎంత వైభవంగా నడిపాడు రాజశేఖర్ రెడ్డి గారు. పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా. 46 లక్షల మంది పేద కుటుంబాలకు ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. ఎవరు ఆలోచన చేశాడు? పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాలకు 108 అంబులెన్స్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు అంతకంటే ముందు ఎవరైనా ఉన్నారా? ఒక రాజశేఖర్ రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏ వర్గాన్ని తీసుకున్నా లక్షల ఎకరాలకు పోడు భూములైనా అసైన్డ్ భూములైనా హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ప్రతి వర్గానికి ప్రతి కులాలకి మతాలకి అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. మరి అలా కదా ఒక నాయకుడు ఉండాలి, అలా కదా ఒక నాయకుడు ఆలోచన చేయాలి, అలా కదా ఒక నాయకుడు పరిపాలన చేయాలి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, ఒక్కసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిని చేస్తే 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు? మీ గ్రామానికి ఏం చేశాడు? మీ కుటుంబానికి ఏం చేశాడు? మీ బిడ్డలకు ఏం చేశాడు? ఒక్క రకంగానైనా మేలు పొందారా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక? రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండన్నా? మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు. ఏమా వడ్డీ మీరు కడుతున్నారా సార్ కడుతున్నాడా? మీరే కడుతున్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు, ఆల్ ఫ్రీ అన్నాడు కదా. ఏమా బిడ్డలు ఎలా చదువుతున్నారు? ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న ఉందా? ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3016 రూపాయలు ఇస్తానన్నాడే, పోనదైనా ఇచ్చిండా? అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా. ఆత్మగౌరవం ఇల్లన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు. ఎంత సినిమా చూపించాడు? ఏమా ఎంతమందికి ఇచ్చాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఇచ్చాడా? ఒక్కరికైనా ఇచ్చిండన్నా? 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా? 57 ఏళ్ళకే పెన్షన్లు అన్నాడు ఇచ్చిండా? ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిండా? మరి ఏం చేతనైంది కేసీఆర్కు? పరిపాలన చేతనైందా కేసీఆర్కు? రైతులను ఆదుకోవడం చేతనైందా కేసీఆర్కు? ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్కు? ఇల్లులు కట్టడం చేతనైందా కేసీఆర్కు? ఏం చేతనైంది? పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు, ఫామ్ హౌస్లలో భోగాలు అనుభవిస్తున్నాడు, అదే చేతనైంది కదా కేసీఆర్కు? పరిపాలన చేతనైందా? పేదల పక్షాన నిలబడడం చేతనైందా? పేదల కోసం ఒక్క పథకమైనా చేయడం చేతనైందా? అసలు రైతులకైతే మొత్తానికి ఆగం చేశాడు కదా కేసీఆర్ సారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండేనన్నా? ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే, డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే, ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే సాయం చేస్తుండే. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? మొత్తం 30-40 వేలు ఇచ్చే పథకాలను అన్నింటినీ బంధు పెట్టి 1-5 వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నాను అంటున్నాడే, 5 వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారన్నా? 5 వేలకే రైతులు కార్లలో తిరుగుతున్నారన్నా? 5 వేలకే రైతులంతా కడుపు నిండా తింటున్నారంట, కంటి నిండా పంటున్నారంట. ఎలా ఉంది రైతుల పరిస్థితి? కనీసం రైతు అన్న వాడికి గౌరవం ఉందా? పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా? అసలు వరి వేస్తే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా? కౌలు రైతులు రైతే కాదన్నాడే, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? ఆలోచన చేయండి. అసలు పంట నష్టపోతే ఒక వరదొచ్చో ఒక పురుగు పట్టో పంట పోతే కూడా ఒక్క పైసా పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కుందా దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో? మరి ఏమున్నట్టు? అసలు బంగారు తెలంగాణలో రైతన్నవాడు 60 ఏళ్ళకే చచ్చిపోవాలి కదా. 60 ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే రైతు బీమా అయినా వస్తుందా? కేసీఆర్ గారేమో 70 ఏళ్ళు బతకాలి. కేసీఆర్ గారేమో ఇప్పుడు సరిపోలేదు ముఖ్యమంత్రి పదవిని, ఇప్పుడు ప్రధానమంత్రి కూడా కావాలట. ఆయన కాస్త చచ్చిపోలే, ఆయన బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. మరి ఆయన ప్రాణానికేమో అంత విలువ ఉందా? రైతు మాత్రం 60 ఏళ్ళకే చచ్చిపోవాలనా? అప్పుడే రైతు బీమా ఇస్తారా? 60 ఏళ్ళు దాటినాక రైతు బతికినా రైతు చచ్చిపోయినా మళ్ళా ఆ కుటుంబానికి దిక్కే లేదా? ఇదేనా బంగారు తెలంగాణ?
డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉన్నారే ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఈరోజు మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగంలో మొట్టమొదటి స్థానంలో పెట్టాడు కేసీఆర్ సార్ ఎప్పుడైనా పట్టించుకున్నాడా 8 సంవత్సరాలలో ఎప్పుడైనా నోటిఫికేషన్లు ఇచ్చిందా ఉద్యమాపుడు ఏం చెప్పాడు కేసీఆర్ సార్ బంగారం లాంటి పిల్లలు బిడ్డలు చచ్చిపోతున్నారు సందమామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నారు అన్నప్పుడు ముసన్కల్ నీళ్లు గార్చాడే ఇప్పుడు అదే సందమామ లాంటి బిడ్డలు నోటిఫికేషన్ల కోసం డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరి దున్నపోత మీద వానబడినట్టే కదా కేసీఆర్ గారిలో ఏమైనా జలనం ఉందా ఒక్కసారైనా ఒక్క కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికైనా ఒక్క రూపాయి సాయం చేసిందా కేసీఆర్ సార్ చెట్టంత కొడుకు కోల్పోయావు తల్లి అని ఒక్కరితోనైనా బాధపడిందా నోటిఫికేషన్ లేస్తానమ్మా అని నేను భరోసా ఇచ్చిందా ఏం చేసిండు కేసీఆర్ సార్ మూడేళ్లు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఎవరు కేసీఆర్ కళ్ళ ముందరే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఎన్ని భర్తీ చేస్తాడట 20 ఏలిస్తాడట ఆ 20,000 ఉద్యోగాలకు ఒక్కొక్క ఉద్యోగానికి 900 మంది పోటీ పడుతుంటే ఇక ఆ బిడ్డలకు మా ఉద్యోగాలు వస్తాయా రావా అని ఆ టెన్షన్కు గుండాగే చచ్చిపోతున్నారే మరి కేసీఆర్ గారి ఛాతిలో ఉన్నది గుండెనా బండనా 8 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేకపోతే ఆ బిడ్డలంతా ఏం చేయాలి ఇక మంత్రి అంటాడు తెలంగాణలో హమాలి పనికి మించిన పనే లేదట హమాలి పని చేసుకోమంటున్నాడు నోటిఫికేషన్లు అడిగితే ఎక్కడుంది న్యాయం లక్షల మంది బిడ్డలు కార్పొరేషన్లకు లోన్ల అప్లికేషన్లు పెట్టుకొని ఎన్ని సంవత్సరాలైంది 8 సంవత్సరాలుగా ఒక్కడికైనా లోన్లు ఇచ్చిందా కేసీఆర్ సార్ ఒక్క కార్పొరేషన్ అయినా సరిగ్గా పనిచేస్తుందా అసలు ఏదైనా చక్కగా పనిచేస్తుందా ముసలోళ్ళ గొప్పగా చెప్తున్నాడు కదా పెన్షన్లు ఇస్తున్నాడని పెద్ద కొడుకని ఏం మా పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తాడా భార్యకిస్తే భర్తకి 7 భర్తకిస్తే భార్యకి 7 కదా మరి ఇంట్లో ముసలోళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు దవాఖానకు పోవాలి ఇద్దరు మందులు తెచ్చుకోవాలి ఇద్దరు తినాలి ఇద్దరు బతకాలి కదా మరి అలా కాకుండా ఒకరికే పెన్షన్ ఇస్తే ఏమిటి అర్థం అంటే ఒకరు బతుకుండండి ఇంకొకరు చచ్చిపోండనా ఒకరు తినండి ఒకరు బస్తులు ఉండండి అనా ఇలాంటి పెద్ద కొడుకు ఎవరికైనా కావాలనా ఏమన్నా ఆలోచన చేయండి అమ్మా మహిళలు మీరు చెప్పండి ఎలా బతుకుతున్నారు తల్లి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు ఎన్ని ఇచ్చాడమ్మా గోధుమలు ఇచ్చాడు కందిపప్పు ఇచ్చాడు చక్కెర ఇచ్చాడు నూనె ఇచ్చాడు చింతపండు ఇచ్చాడు ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చిండు కదా తల్లి ఏమి ఇస్తున్నాడు మరి కేసీఆర్ సారు ముష్టిచ్చినట్టు బియ్యం ఇస్తున్నాడు ఎలా బతుకుతున్నారు అని అడిగేవాడు ఎవడైనా ఉన్నాడా కరెంటు ఛార్జీలు ఎన్నింతలు పెరిగినాయి రెండింతలైనాయా మూడింతలైనాయా ఆర్టీసీ ఛార్జీలు రెండింతలైనాయా మూడింతలైనాయా అన్నీ పెంచిరు కదా గ్యాసు పెట్రోలు డీజిల్ ఇండ్లు కట్టడు కానీ కేసీఆర్ సార్ ఇంటి మీద పన్ను మాత్రం వసూలు చేస్తాడట ఇక ఇప్పుడు నీటి మీద కూడా పన్ను వసూలు చేస్తారట ఇక పేదవాడి రక్తం పీల్చుకు తాగేంత వరకు సార్కు నిద్ర పట్టదు మన పెద్ద దొర గాడిలో అంతే కదా తెలంగాణలో దేనిలో అభివృద్ధి చెందిందన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 4 ఇంతలు పెరిగింది 4 ఇంతలు మద్యం అమ్మకాలు 4 ఇంతలు ముందు 10,000 కోట్లు ఉంటాయి ఇప్పుడు 40,000 కోట్లు అమ్ముతున్నారు మద్యం మన తెలంగాణలో అసలు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెడితే ఏం చేశాడు సర్వనాశనం చేశాడు 4 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు కేసీఆర్ సార్ మరి 4 లక్షల కోట్ల అప్పు తెచ్చాడే దేనికైనా డబ్బుందా బీడీ విచ్చం కళ్ళు ఉద్దరా దేనికి డబ్బుంది ఫీజు రీఎంబర్స్మెంట్కి డబ్బుందా ఆరోగ్యశ్రీకి డబ్బుందా రుణమాఫీకి డబ్బుందా ఇల్లు కట్టడానికి డబ్బుందా కనీసం చక్కగా పెన్షన్ ఇవ్వడానికైనా డబ్బుందా కనీసం స్కూళ్ళలో బిడ్డలకు తిండి పెట్టడానికైనా డబ్బుందా ఎట్లాంటి తిండి పెడుతున్నారు ఎన్న బాసర ఐటీఐలో ఎంతమంది అసలు ప్రతి హాస్టల్లో ఆ తేపు ఫుడ్ పెడుతున్నారు కదా పాపం ఆ బిడ్డలకు ఓటు లేదనా నోరు లేదనా మాట్లాడలేరనా ప్రశ్నించలేరనా కనీసం చిన్న బిడ్డలు కూడా సరిగ్గా ఫుడ్ పెట్టకుంటే ఎందుకు బతుకుండాలి కేసీఆర్ చచ్చిపోవాలి కదా ఊరేసుకొని మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిందంట ఒకడు ఏం చేశాడు కేసీఆర్ సారు బంగారు తెలంగాణ అని చెప్పి వరచేతిలో వైకుంఠాన్ని చూపించాడు ప్రతి వర్గానికి వెన్నుపోటే పొడిచాడు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు బంగారు తెలంగాణ అని బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు ఈ రోజు గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులే ఉన్నాయి ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రులేమో అమ్మ మా బిడ్డలను బయటికి పంపించాలంటే భయం వేస్తుంది అని బిక్కు బిక్కుమని వాళ్ళు బతుకుతుంటే మగ పిల్లలు కన్నా తల్లిదండ్రులేమో అమ్మ మా బిడ్డ
బిడ్డలు చెడిపోతున్నారు అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? మన రాష్ట్రంలో అంతా గాలి గొదిలేశారు. వాళ్ళ పాటికి వాళ్ళు స్వార్థం కోసం వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మునుగోడు మీద పడ్డారు అందరూ. ఇక పాలనే లేదు మన రాష్ట్రంలో. ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి మునుగోడు మీద పడ్డారు. ఎందుకు? ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క గ్రామాన్ని అప్పగించాడట కేసీఆర్ సార్. ఇక వాళ్ళ పాటలు చూడాలి అక్కడ ఓట్ల కోసం. కనీసం వాళ్ళ నియోజకవర్గంలో కూడా ఇన్ని రోజులు ఉండుండరా ఎమ్మెల్యేలు? కనీసం వాళ్ళ నియోజకవర్గంలో కూడా ఇంత కష్టపడి ఉండరా అని ఎమ్మెల్యేలు? పాపం ఇప్పుడేమో కోడి క్వార్టర్లు పంచుతున్నారు అక్కడ. ఎందుకని? ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అయింది కాబట్టి. బిఆర్ఎస్ పార్టీ అంటే ఏంటిది? మొన్న ఒక ఎమ్మెల్యే కేసీఆర్ గారి కట్అవుట్ కేటీఆర్ గారి కట్అవుట్ పెట్టి దానిలకు దండలేసి కోడి క్వార్టర్ పంచుతున్నాడట. ఇక కోడి క్వార్టర్ పంచుతుంటే అది ఏమాయే? బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ పార్టీ ఆయే కదా. ఇక ఏమాయే? అసలు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే 70,000 కోట్లు దోచేశాడు కేసీఆర్ సార్. ఇప్పుడు ఆ డబ్బంతా ఏం చేసుకోవాలో అర్థం కాక భారతీయ పార్టీ పెట్టాడు. విమానాలు హెలికాప్టర్లు కూడా కొంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నాయి డబ్బులన్నీ? ఒకప్పుడు స్కూటర్ మీద తిరిగేటోడు కేసీఆర్ సార్. ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ డబ్బులే. తెలంగాణ ఖజానాను కుళ్ళ కొడితే, మీ బతుకుల్లో మీ రక్తాన్ని పీల్చుకు తాగుతే వచ్చిన డబ్బు. ఆయనేమో భోగాలు అనుభవిస్తున్నాడు. ఏం చెప్పాడు ఉద్యమం అప్పుడమ్మా? నేను నా పిల్ల ఉన్నాం, నాకు సేరు బియ్యం అంటే సరిపోతుంది, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదన్నాడు కదా. మరి ఎక్కడున్నాడు ఇప్పుడు కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకొకడు? అందరూ పదవులు అనుభవిస్తున్నారే. మరి డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మాత్రం రోడ్ల మీద తిరగాల. ఇదేనా బంగారు తెలంగాణ? ఎవరికైంది బంగారు తెలంగాణ? మీకైందా బంగారు తెలంగాణ? ఒక కేసీఆర్ కుటుంబానికి అయింది బంగారు తెలంగాణ? ఎవరికైంది బంగారు తెలంగాణ? ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా కనిపించకుండా గల్లంత అయిపోయింది కాబట్టి. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీయే లేకుండా పోయింది కాబట్టి. 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందే. ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రశ్నించినాయా? అయ్యా కేసీఆర్ ను ఒక్కసారైనా ఒక్క మాట అయినా ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కొట్లన్నాయా? అసలు 8 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోతే బిడ్డలు ఎలా బతకాలి అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా అడిగినాయా? అయ్యా కేసీఆర్ మన రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు మెగా కంపెనీకే ఇస్తున్నావే దోచుకు తింటున్నావే అని ఎప్పుడైనా అడిగినాయా? ఎప్పుడు అడగలేదు కదా. వాళ్ళు కూడా వాటాలు పంచుకున్నారు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పనిచేశారు. మరి అంతా ఒకే దాని ముక్కలే కదా. ప్రజల పక్షాన నిలబడింది ఎవరు?